హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. నాకు వచ్చినట్టు మీకు చూపిస్తున్నా. నేనైతే పర్ఫెక్ట్ కాదు. సో నేను ఇక్కడ 1.5 kg ఫిష్ తీసుకున్నాను. ఫిష్ నేమ్ నాకు తెలీదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకొని ఈ ముక్కలను అన్నిటినీ వాష్ చేసుకోవాలి. ఇట్లా అన్నిటికి పట్టేలాగా రాక్ సాల్ట్ ఉంటే బెటర్. యాక్చువల్గా నా దగ్గర రాక్ సాల్ట్ లేదు. అండ్ నెక్స్ట్ మనము మంచిగా ఈ ముక్కలను అన్నిటినీ బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడు స్మెల్ పోతుంది. ఇట్లా బ్లాక్ కలర్లో ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి, అదర్వైజ్ షేడ్ ఉంటుంది. సో వాటర్ వేసుకొని ఒక 3-4 times అట్లానే వాష్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై కోసం కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను. కారం, ఇంకా ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఈలోపు చింతపండు నానబెట్టుకుంటున్నాను. సో నేనైతే ఎక్కువ తినను, అలానే తక్కువ తినను, అందుకనే కొంచెం మన నిమ్మకాయ సైజ్ ఎంత కొంచెం ఎక్కువ పెట్టుకున్నానమాట. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం అల్లం, ఇంకా ఒక 10 వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద టొమాటో అండ్ పెద్ద ఆనియన్ తీసుకున్నాను. హాఫ్ వచ్చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను, హాఫ్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఈ పెద్ద ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నేను మిక్సీలో వేసుకుంటున్నాను, అండ్ టొమాటో కూడా. సో ఈ రెండు నేను గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక పేస్ట్ కూడా నేను వేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి, అడుగట్టకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఫస్ట్ ఆ పౌడర్ కూడా వేసేసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. సో అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, అడుగడుతూ ఉంటుంది. సో మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ దెన్ కారం, ఉప్పు, పసుపు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే చేపల పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సో అండ్ దెన్ మనం ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో అది ఇప్పుడు మనము గుజ్జు సపరేట్ చేసుకోవాలి. అంటే పిప్పు మొత్తం పక్కకు తీసేసుకొని ఓన్లీ గుజ్జు మాత్రమే వేసుకోవాలన్నమాట. సో అది కూడా మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నార్మల్గా తింటే నార్మల్గా మీడియంగా వేసుకోండి. నేనైతే ఎక్కువ తినను కాబట్టి. సో ఇట్లా మంచిగా అది వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా అవ్వనివ్వండి. ఇట్లా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేను ఒక 3 glasses వరకు వేసుకున్నాను. సో ఈ కన్సిస్టెన్సీలో మరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మేము చేపలను వేసేసుకోవచ్చు. సో మీరు ఈ టైంలో సాల్ట్ కూడా చూసుకోండి, సాల్ట్, ఉప్పు, కారం అంతా సరిపోయిందో లేదో చూసుకోండి. సో నేను చేపలను మొత్తం వేసేసుకుని మంచిగా జస్ట్ ఒక గరిటె తీసుకొని జస్ట్ వాటిని అడ్జస్ట్ చేసుకోండి అంతే. అంటే వాటిని కలపొద్దు, జస్ట్ అంటే వాటర్లో ములిగేంత వరకు అడ్జస్ట్ చేయండి అట్లా అంతే, ఓకేనా. సో ముక్కల్ని మాత్రం గరిటెతో అసలు కలపొద్దు. సో నేను మూత పెట్టుకొని కొంచెం ఒక 5 minutes పెద్ద మంటలో ఉంచి తర్వాత చిన్న మంటలో పెట్టేస్తాను లో ఫ్లేమ్లో. మధ్య మధ్యలో ఇట్లా గుడ్డ పట్టుకొని ఇట్లా గిన్నెను తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. గరిటె మాత్రం పెట్టకూడదు, అదర్వైజ్ ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 10 minutes మీకు పులుసు అయితే రెడీ అయిపోతుంది, మరిగిపోయి మంచిగా మీకు అట్లా ఆయిల్ తేలుతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను కొత్తిమీర, కరివేపాకు వేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఇట్లా తిప్పుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, సో మరీ థిక్గా కాదు, మరీ పలుచగా కాదు, నాకైతే ఇట్లానే ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.